పిల్లని స్కూల్కి తీసుకపో. వస్తున్నా. ఎన్నో సంబంధాలు వచ్చిపోతున్నాయి. మన ఆర్థిక పరిస్థితి ఏమో బాగాలేక బిడ్డ పెళ్లి చేయలేకపోతున్నాం. ఏమైనా సరే ఆ దేవుడు దయవల్ల ఈసారైనా పెళ్లి కుదిరితే చాలా బాగుంటుందేమో. సర్లేయ్యా, పిల్లని స్కూల్కి తీసుకపో. సరే. ఈరోజు మన గ్రామానికి ఎంపీ కవిత మేడం గారు వస్తున్నారు. కావున ప్రతి ఆడపడుచు బతుకమ్మ పేర్చుకొని రావాలని కోరుకుంటున్నామా. నమస్కారం అండి. రండి రండి, ఇక్కడ కూర్చోండి. అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిని పిలివే తీసుకొస్తుంది. తీసుకోరి. అమ్మాయితో ఏదన్నా మాట్లాడరా. పేరేం పేరు? లక్ష్మి. ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. మరి మీరేం చేస్తున్నారు? సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే. నచ్చిందారా? నచ్చిందా అమ్మాయి? సరే. అమ్మాయిని లోపల తీసుకపో. తీసుకపో. అట్లే లేమ్మా. మంచిది, మరి పోయి వస్తాం. సంతోషం. మంచిది మంచిదండి. చాలా సంతోషంగా ఉంది. పిల్ల నచ్చిందన్నారు, కట్నం కూడా వద్దన్నారు. అవునయ్యా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మన పిల్ల పెళ్లి కుదిరింది అంతా దేవుందయ్యా. సరే గాని ఇప్పుడే సర్పంచ్ కాడి పోయి పిల్ల పెళ్లి కుదిరిందని పైసలు అడిగయ్యా, ఇస్తాడు. అప్పు సపోజ్ చేసి మన పిల్ల పెళ్లి మంచిగా చెయ్యాలి. సరేనయ్యా, అంత మంచి. జల్దీ సర్పంచ్ కాడి పో. అమ్మా, ఇన్నాళ్ళకి బిడ్డ పెళ్లి కుదిరింది. అనుకున్నది అనుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. నమస్కారం అమ్మగారు. ఏమైంది రంగయ్య? సర్పంచ్ గారు నారమ్మగారు. ఎందుకు రంగయ్య? నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా కొంచెం డబ్బు ఏదైనా సాయం చేస్తారేమోనని. అవునా, మా బిడ్డ పెళ్లి కూడా పెట్టుకున్నాం. ఈ పరిస్థితుల్లో డబ్బులు దొరకడం కష్టం రంగయ్య, ఏమనుకోవద్దు. సార్ వచ్చాక చెప్తా రంగయ్య. అయ్యో, ఏమైంది రంగయ్యకి ఏడ్చుకుంటూ పోతున్నాడు? ఓ రంగయ్య, పెంచినా వల్తాడండి మనిషి.
భవాని మంచిర్యాలు తీసుకురా. రంగయ్య మన ఇంటికి వచ్చిండా? వచ్చిండు. ఆయన బిడ్డ పెండ్లి పెట్టుకున్నాడంట, డబ్బులు కావాలనుండే లేవని చెప్పినా. గట్లనా? అందుకనే వాడు ఏడ్చుకుంటేలేండా. సరే నేనే వెళ్ళి కలిసి వస్తా. నాన్నా ఏందయ్యా? ఏమైంది ఏమైంది? మనకు పెద్ద దిక్కైనా సర్పంచ్ గారు కూడా పిల్ల పెళ్లికి ఏం సాయం చేయలేనన్నారు. ఈ పిల్ల పెళ్లి చేయలేక నాకు చాలా సరే, నేను చాలా ఒక పరిస్థితి. నువ్వు లేకపోతే మేము లేము. చచ్చిపోయినప్పుడు మేము కూడా చచ్చిపోతామే, మేము కూడా చచ్చిపోతాం. చచ్చిపోతా నేను, పిల్లల పెళ్ళి చేయలేక నా పరిస్థితి ఇంత నిజంగా తెలుసది. మీ భార్య మొయ్యలేనందుకు నేను నేను మాత్రమే చావాలి. మీరెందుకు వచ్చానే? నేను మాత్రమే చావాలి. రంగయ్య రంగయ్య, ఏం పండ్రా అయితే? మనలాంటి వాళ్ళ గరీబ్ ఆడపిల్లల కోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. చనిపోదురా. యావత్ ప్రపంచ హృదయాలను కదిలింపచేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ సమయంలో మారుమూల తాండా గ్రామంలో జరిగిన ఘటనను చూసి చెలించి, ప్రతి ఆడపడుచును తన బిడ్డగా భావించి, ప్రతి గరీబ్ ఆడబిడ్డ చిరునవ్వుకై వివాహమనే భారం మోయలేక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రతి కుటుంబానికి ఆశాజ్యోతికై కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం మనందరి కోసం. నాకొద్దమ్మా, ఈరోజు ఇంత సంతోషంగా నీ పెళ్లి జరగడానికి కారణం నేను కాదమ్మా, మన గ్రామ పెద్ద సర్పంచ్ గారే. ఆయనకు నమస్కారం చేసుకోండి అమ్మా. ఆగండి ఆగండి, మీ పెళ్లి ఇంత సంతోషంగా జరగడానికి కారణం నేను మీ నాన్నగారు కాదమ్మా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఆశీర్వాదం తీసుకుందాం, పదండి. ఇలాంటి పథకం కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ప్రవేశపెట్టినట్లయితే ప్రతి గరీబ్ ఆడపడుచు జీవితానికి ఆశా. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్.